కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకొచ్చే కథే పోలి స్వర్గం. ఇంతకీ ఎవరి ఈ పోలి, ఆమె వెనుక ఉన్న కథేంటి, దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అనే ఆసక్తికర జవాబులు మనం ఈ వీడియోలో చూద్దాం. పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలో దీపానికే ప్రాధాన్యత కాదు, ఆ ఆచారాన్ని నిష్కలంగా పాటించిన పోలి స్వర్గం కథకు కూడా అంతే ఉంది. అనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారందరిలోకి చిన్న కోడలు అయిన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా బాగా ఆసక్తి ఎక్కువ. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కూడా కంటికింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేదని అత్తగారికి నమ్మకం. ఆచారాల్ని పాటించే హక్కు కూడా ఆమెకే ఉన్నదని ఆమెకి అహంభావం ఎక్కువ ఉండేది. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళని తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలి ఎక్కడ దీపం పెడుతుంది అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి అంతటినీ కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తవారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఏవీ సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసినంత పత్తి తీసి ఆమె దాంతో వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నెని దానికి రాసి దీపం వెలిగించేది. దాని మీద ఒక బుట్టని బోర్లించి ఉంచేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వందలేందుకు అత్తగారు మిగతా కోడళ్ళు బయలుదేరారు. వెళుతూ పోలికి కూడా ఆ రోజు దీపాలను వెలిగించకుండా ఉండేందుకు తీరిక లేకుండా ఇంటి నిండా పనులన్నీ అప్పచెప్పి మరీ వెళ్ళింది అత్తగారు. కానీ పోలికి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసి పోలిని చూసి దేవదూతలకు కూడా ముచ్చటేసింది. వెంటనే ఆమెను బంధుతో స్వర్గానికి తీసుకెళ్లారు. బంధుతో అంటే ప్రాణంతో ఉండగా విమానం ఆమెను స్వర్గానికి తీసుకెళ్లడానికి దిగొచ్చిందనమాట. అప్పుడు ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి అందరూ హతస్సులయ్యారనమాట. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆతురంతో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. విమానంలో దేవదూతలు పోలి మాత్రమే స్వర్గానికి చేరుకుంటుందని, నిష్కలమైన మనసు ఉన్నదని చెబుతూ వారిని కిందకి దింపేశారు. ఈ నేపథ్యంలో తెలుగువారి స్త్రీలంతా కూడా పోలిని తలుచుకుంటూ చేసుకునే వ్రతమే ఈ పోలి స్వర్గం అనమాట. ఈరోజు ఉదయాన్నే అరటి డొప్పులలో వత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకి చెరువులు, బావులు, నదులు ఏమీ అందుబాటులో లేవు కాబట్టి డబ్బుల్లో ఈ దీపాలని వదిలేసే ఆచారం మనం క్రమక్రమంగా వచ్చిందనమాట. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసం ఏ రోజు దీపాన్ని వెలిగించినా వెలిగించకపోయినా ఈరోజు 30 వత్తులు వెలిగించి నీటిలో వదిలే మాసమంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కూడా దానం చేస్తే చాలా మంచిదన్నమాట. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపావళిని అమావాస్య రోజు కాకుండా మరునాడు వచ్చే పోలి పాడ్యమి రోజు చేస్తారన్నమాట. పోలి స్వర్గం అందులోని ఆంతర్యం ఏంటంటే కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొంజుతో స్వర్గానికి చేరుకుంటామనేది ఎంతవరకు నిజమో కానీ ఆచారంలో పాటించవలసింది ఏంటంటే మనసు ఉన్నప్పుడు మార్గం ఉంటుంది, మార్గం దానంతటా అదే కనిపిస్తుంది. ఈ కథలో ఆంతర్యం ఇదే అన్నమాట. భక్తుని తలుచుకోవడానికి, భగవంతుని తలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని, అన్నింటికీ మించి అహంకారం కూడా కాదని,
అహంకారంతో చేసే పూజలేవి కూడా అవి పనికిరావని, అత్తాకోడళ్ళ మధ్య ఉండాల్సిన సఖ్యత అని ఈ కథలో ఆంతర్యమట. అందుకే ప్రతి కార్తీక మాసంలో ప్రతి తెలుగువారి ఇంట్లో పోలి స్వర్గం వినడం అనేది చేస్తూ ఉంటారు. ఇదే పోలి స్వర్గంలో ఉన్న ఆంతర్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.